నిన్ననో మొన్ననో మళ్ళీ కొమటర్ వెంకట రెడ్డి గారు అంటే బలగం సినిమాలో కదా కలిసిర్రు కలిసిర్రు అన్నట్టు సోషల్ మీడియాలో పెట్టిరు గానీ మళ్ళా ఈ రోజు కూడా ఏదో అన్నట్టున్నాడు రేవంత్ రెడ్డి ఒక్కంది కాదు పార్టీ అని చెప్పేసి లేదు అట్లా ఆ ఉద్దేశంలో లేదు మీరు ఒకసారి చూడండి ఏమన్నా మళ్ళీ ఒకసారి చూడండి మీరు రేవంత్ రెడ్డి గారు ఏ అట్లా అని ఉండడు ఆయన చెప్తారని వింటారా ఈ ఆయన ఒక్కైందేనా పార్టీ ఇది అందరూ ఏమన్నాడంటే पार्टी अने रेवंत रेडी ఒకరిదొ కాదు నాదో కాదు ఇంకెవర్దొ కాదు पार्टी अने కార్యకర్తల పార్టీ ఇది మేమందరం కూడా ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఒక మీడియా ఒక క్వశ్చన్ వేసింది ఏందంటే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉచిత విద్యుత్ తీసేస్తారా అని అడిగిండు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఫలానా సందర్భంలో ఇట్లా చెప్పారు మీరు తీసేస్తారా అంటే లేదు రేవంత్ రెడ్డి గారు అన్నాడు అలా అని ఉండరు అలా అని ఉండరు ఒకవేళ ఏ సందర్భంలోనోడో ఒకసారి మేము కనుకుంటాము దాని మీద చూసిన తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో ప్రెస్ మీట్ పెడతాం మేము ఇది మేమైతే అనుండము ఖచ్చితంగా మా ఎజెండా కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఉచిత విద్యుత్ ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష హోదా పదవి అంటే ఆ హోదాలో అన్నప్పుడు ఆ మాటకి ఎంతో కొంత విలువ ఉంటది ఇది ఇవ్వను అంటే ఒకవేళ ఆ రైతుల కరెంట్ గురించి అలా అన్న మాట కరెక్ట్ కాదు అని అన్నట్టయితే వేరే విషయాలు కూడా మరి తన ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కావచ్చు లేకపోతే వేరే ఎన్నో హామీలు ఉన్నాయి వాటన్నిటిని కూడా నమ్మే పరిస్థితి ఉండదు కదా మరి రేవంత్ రెడ్డి ఒక్కంది కాదు అన్నప్పుడు ఆయన ఇచ్చే హామీలకు విలువ ఏముంటది మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఆ విధంగా లేదు ఏమన్నారంటే ఒక విలేక ఒక జర్నలిస్ట్ ఏమడిగారంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఉచిత విద్యుత్ 24 గంటల విద్యుత్ మీరు కంటిన్యూ అవుతారా అన్నాడు అంటే అప్పుడు ఏమన్నాడు టిఆర్ఎస్ యొక్క ప్రభుత్వ అవినీతిని టిఆర్ఎస్ యొక్క కమిషన్ల ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏమన్నాడంటే లేదు తెలంగాణ రాష్ట్రంలో చిన్న కమతాలు ఎక్కువ ఉన్నాయి చిన్న సన్న కమతాలు ఎక్కువ ఉన్నాయి చిన్న కమతాలు అంటే జనాభా దృష్ట్యా పల్లెటూరులో ఒక ఎకరం ఎకరంన్నర రెండు ఎకరాలు మూడు ఎకరాలు దాటి ఉండదు ఎక్కడైనా సరే ఒక ఎకరం నీరు పారాలంటే ఒక గంట కరెంట్ చాలు రెండు ఎకరాలు కావాలంటే రెండు గంటలు చాలు మూడు ఎకరాలు కావాలంటే మూడు గంటలు చాలు ఈ ఏషియోడ్ ఒక 70% వీలే ఉంటారు కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము 24 గంటలు అని చెప్పి కరెంట్ సంస్థల డిస్కంల దగ్గర కమిషన్లు తీసుకుంటుంది ఈ విధంగా ప్రజలను మోసం చేసి కమిషన్లు తీసుకోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో కేసీ మన రేవంత్ రెడ్డి గారు ఇది అన్నడే తప్పితే ఎక్కడ కూడా మేము కరెంట్ ఇస్తలేము మేము కరెంట్ తీస్తలేము అనే మాట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా లేదు దీన్ని ఏం చేసిరంటే ఈ ప్రభుత్వము వీళ్ళు ఎప్పుడు కూడా అబద్ధాలు ప్రచారం చేసే ప్రభుత్వము అక్కడ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ రెండిట్లో ఉన్న బి ఒకటి అక్కడ జేపీ ఇక్కడ ఆర్ఎస్ ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని మళ్ళొక్కసారి అధికారంలోకి రానియకుండా కుట్ర చేసి అవాకులు చవాకులు పేలుస్తూ అబద్ధాలు ఆడుతూ ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు।